అన్నీ బాగా చేస్తున్నారు అన్నీ బాగున్నాయి పనితీరు ఎలా ఉంది వాళ్ళు బాగా చేస్తున్నారు మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా మాకు ఇల్లు వచ్చింది ఇంటి స్థలం వచ్చింది అంటే కాగితం ఇచ్చారు ఇంకా ఇవాళ చేతికి అంటే ఇంకా మనకి స్థలం చెప్పిరా మాలు కాగితం ఇచ్చారు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచింది జగనే గెలుస్తుంది టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది టీడీపీ ఏమో తెలియదు టీడీపీ తెలియదు కానీ జగన్ బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి అయ్యే మొత్తం జగనే వస్తాడండి ఇంకా తెలియదు కానీ జగనే గ్యారెంటీ అది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇలా ఏ పార్టీ గెలిచింది మనకు అంత ఐడియా లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ బహిష్కరించింది మరి ఎలా చూస్తారు మాలే చూసుకుంటారు వైఎస్ జగన్ పరిపాలన బాగానే ఉందండి సంక్షేమ పథకాలు బాగానే ఉంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అభివృద్ధి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా నిదానంగా అలా అలా ఎమ్మెల్యేలు చేస్తున్నారు పనులు బాగానే ఉంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి వైఎస్ఆర్ఏ గెలిచింది టీడీపీ క్యాడర్ ఉన్నానండి క్యాడర్ సరైన క్యాడర్ లేరు అదే జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా దిగితే రంగంలో కొద్దిగా యూత్ కూడా కొద్దిగా ఊపు అందుకుంటుంది లోకేష్ గారు వేస్ట్ వేస్ట్ ఎన్టీఆర్ లెక్క వేరు లోకేష్ లెక్క వేరు అవన్నీ తాత్కాలిక ఉంటుందండి అది కలవదు మనకు రాదు వస్తుంది వైఎస్ఆర్గా బాగుంటుంది ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని పథకాలు అందరికి అందుతున్నాయి కాబట్టి వాళ్ళకే వస్తాయి మిగతా ఎవరికి ఓటేసే పరిస్థితి కనపడతలే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించింది పరిశీలిస్తారంటే వాళ్ళకి నుంచి ఉన్న క్యాండిడేట్లే లేరు లేనప్పుడు ఆయన ఏం చేస్తారు పరిశీలిస్తారు అంతే పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి